हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్ నేను ఒక సింపుల్ నాన్ వెజ్ థాలీ రెసిపీ చూపించబోతున్నాను। దీన్ని మనం 40 మినిట్స్ లోగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట। ఇక్కడ నేను చాలా సింపుల్ గా బగారా రైస్ చేశాను, చికెన్ గార్లిక్ ఫ్రై చేశాను అండ్ మటన్ షేర్వా చేశాను। ఇవన్నీ కూడాను చాలా సింపుల్ మెథడ్ లో చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపించబోతున్నాను। ఫస్ట్ వచ్చేసి నేను గార్లిక్ చికెన్ కోసం మారినేట్ చేసి ఉంచేశాను। ఏ టైం లో నేను ఏ రెసిపీ స్టార్ట్ చేశాను, ఎలా ప్లాన్ చేసుకున్నాను అనేది నేను మీతో ఇప్పుడు క్లియర్ గా షేర్ చేస్తున్నాను। నేను స్టార్ట్ చేసిన టైమింగ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి। చికెన్ ని మారినేట్ చేసిన తర్వాత బగారా రైస్ ని నేను ఇక్కడ తయారు చేసుకుంటున్నాను। బగారా రైస్ కోసం నేను ఇక్కడ మసాలాస్ ని అన్నిటిని రెడీ చేసి రైస్ కుక్కర్ లో ఉంచేసి ఆన్ చేస్తున్నాను। ఫస్ట్ వచ్చేసి చికెన్ ని మారినేట్ చేసి ఉంచాను। నెక్స్ట్ బగారా రైస్ ఆల్్రెడీ రెడీ అవుతున్నప్పుడు నేను మటన్ కర్రీని స్టార్ట్ చేశాను అన్నమాట। మటన్ కర్రీ స్టార్ట్ చేసుకున్నప్పుడు సైడ్ లో నేను చికెన్ కూడా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను। ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇదే ప్లాన్ లో మీరు కూడా తయారు చేసుకున్నట్లయితే 40 మినిట్స్ లో ఈ సేమ్ రెసిపీస్ ని తయారు చేసుకోవచ్చు అన్నమాట। టేస్ట్ కూడాను చాలా బాగుంటుందండి। లాక్ డౌన్స్ లో మనం ఎక్కువగా రెస్టారెంట్స్ కి వెళ్ళాం కాబట్టి ఇలా కుక్ చేసుకొని తిన్నట్లయితే సేమ్ రెస్టారెంట్ ఫీలింగ్ కూడా వస్తుందన్నమాట। ఇప్పుడు మనము ఎలా తయారు చేసుకోవాలో చూస్తాము। ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను, అందులో 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను। సాల్ట్ మన రుచికి తగినంత యాడ్ చేసుకోవాలి। నెక్స్ట్ పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్ యాడ్ చేశాను। ఒక 10 వెల్లుల్లి రెమ్మల్ని ఇలా కచ్చపచ్చగా దంచి యాడ్ చేస్తున్నాను। నెక్స్ట్ ఇందులో ఒక ఎగ్ ని ఫుల్ గా యాడ్ చేసుకోవాలి। నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి। వీటన్నిటిని కూడాను బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మ్యారినేట్ చేసి సైడ్ లో ఉంచుకోవాలి। చికెన్ ని మనం ఫ్రై చేసుకునే ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్నట్లయితే మసాలా మొత్తం పీసెస్ కి బాగా పడుతుందన్నమాట। ఇప్పుడు మనము చికెన్ ని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం సరిపడినంత ఆయిల్ ని ఒక కడాయిలో వేసుకొని హీట్ చేసుకోవాలి। ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులో చికెన్ పీసెస్ ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి। చికెన్ ని మనం ఫ్రై చేసేటప్పుడు బాగా హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్నట్లయితే పీసెస్ అన్ని కరెక్ట్ గా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట। పీసెస్ అన్ని కూడాను బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ లోకి కలెక్ట్ చేసుకోవాలి। నెక్స్ట్ మనము చికెన్ ఫ్రై చేసిన సేమ్ కడాయిలోనే 1 టీ స్పూన్ ఆయిల్ ఉంచుకొని ఇందులో ఒక 10 వెల్లుల్లి రెమ్మల్ని కొద్దిగా దంచుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి। మీకు కావాలంటే పేస్ట్ లాగా కూడా యాడ్ చేసుకోవచ్చు। నెక్స్ట్ ఒక 6-7 గ్రీన్ చిల్లీ స్లైసెస్ ని యాడ్ చేసుకోవాలి। అలానే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి। 1 మినిట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఫ్రై చేసి ఉంచిన చికెన్ పీసెస్ ని వేసుకోవాలి। ఈ చికెన్ ని ఇలానే సాటే చేస్తూ 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి। నెక్స్ట్ ఇందులో మనం మారినేట్ చేసి ఉంచినప్పుడు దాని మసాలా కొంచెం మిగులుతుంది కదా, దీన్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను। యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాము। ఇప్పుడు ఫైనల్ గా ఇందులో కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, అంతే అన్నమాట। ఇప్పుడు గార్లిక్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది। ఇప్పుడు నేను చాలా సింపుల్ గా బగారా రైస్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను। ఇక్కడ నేను 3 కప్స్ బాస్మతి రైస్ ని కొద్దిసేపు ముందుగా నానబెట్టుంచాను। ఇప్పుడు మనం ఇందులో కోసం మసాలాను తయారు చేసుకోవాలి। మసాలాని మనం తయారు చేసుకోవడం కోసం ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను।
ఆయిల్ హీట్ అయిన తర్వాత పట్టా లవంగం బిర్యానీ ఆకు షాజీరా ఇవన్నీ యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఒక 3 గ్రీన్ చిల్లీస్ 1 ఆనియన్ స్లైసెస్ని యాడ్ చేస్తున్నాను వీటిని 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని మనము ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదన్నమాట 1 మినిట్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాని మొత్తం మనం రైస్ లోకి యాడ్ చేసుకుంటున్నాము అలానే మన రుచికి సరిపడినంత సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని ఇంకా రైస్ కుక్కర్ ని ఆన్ చేసేస్తే రైస్ కుక్ అవుతూ ఉంటుందన్నమాట రైస్ కుక్ అయిపోయినప్పుడు కొద్దిగా వేయించిన జీడిపప్పుల్ని వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగొస్తుంది అంతే అన్నమాట ఇప్పుడు బగారా రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బగారా రైస్ లోకి మటన్ షేర్వా ఎలా చేసుకోవాలో చాలా క్విక్ మెథడ్ లో చూపించబోతున్నాను మటన్ షేర్వాని నేను ఇక్కడ 500 గ్రామ్స్ మటన్ తోటి తయారు చేయబోతున్నాను ముందుగా నేను మటన్ ని క్లీన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మటన్ పీసెస్ ని వేసుకోవాలి మటన్ పీసెస్ తో పాటు కొద్దిగా పసుపు సాల్ట్ ని కూడా వేసుకోవాలి ఇప్పుడు మటన్ లో ఉన్న వాటర్ క్వాంటిటీ మొత్తం తగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా అవ్వాలన్నమాట మటన్ ని కుక్ చేసే ముందుగా ఈ విధంగా ఫ్రై చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుస్తుందండి నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకొని 1 మినిట్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో ఒక పెద్ద ఆనియన్ ని చిన్న పీసెస్ లాగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అలానే 3 పచ్చిమిర్చిలను కూడా యాడ్ చేసుకోవాలి వీటిని కూడా మనం ఎక్కువ సేపు ఫ్రై చేయమండి 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను చూపించే విధంగా కుక్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ టైం కూడా చాలా తక్కువ పడుతుంది టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట నెక్స్ట్ ఇందులో ఒక మీడియం సైజ్ టమాటో పీసెస్ ని యాడ్ చేస్తున్నాను దీన్ని కూడా మనము 1 మినిట్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట నెక్స్ట్ మన టేస్ట్ కి తగినంత రెడ్ చిల్లీ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ గరం మసాలా 1 టీ స్పూన్ యాడ్ చేశాను ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను ఆ తర్వాత కోకోనట్ పేస్ట్ కానీ కొబ్బరి పొడిని కానీ ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వీటన్నిటిని కూడాను ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటున్నాము హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒక 8 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఒక 20 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నట్లయితే మటన్ కర్రీ రెడీ అయిపోతుందన్నమాట ఇక నేను కంటిన్యూస్గా 20 మినిట్స్ వరకు కుక్ చేశానండి 8 విజిల్స్ వచ్చాయి అంతే ఇప్పుడు మటన్ షేర్వా రెడీ అయిపోయింది ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు చాలా టేస్టీ నాన్ వెజ్ థాలి 40 మినిట్స్లో రెడీ అయిపోయిందండి
వేడివేడిగా బగారా రైస్, మటన్ షేర్వా, చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందనమాట. అంతే అండి, సింపుల్ నాన్ వెజ్ థాలి రెస్టారెంట్ స్టైల్లో చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఒక 40 మినిట్స్లో రెడీ అయిపోయిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.